ఇవాల మధ్యాహ్నం నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి రానుంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన మార్పాలను చూపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 2 పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో భాగంగానే శనివారం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్జెండర్స్ కి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా నారీమణులు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. ఇక త్వరలో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఆధారిత కార్డును ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తేనుంది. అలాగే మహిళలకు సంబంధించిన ఛార్జీలను రీంబర్స్ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. తెలంగాణ పరిధి వరకు శనివారం మధ్యాహ్నం నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది. అంతరాష్ట్ర బస్సులకు కూడా తెలంగాణ పరిధి వరకు ఉచితం కల్పించింది. రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ వెల్లడించారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని అన్నారు. శనివారం మధ్యాహ్నం 1:30 అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తామన్నారు. మహిళా మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుందని అన్నారు. మహిళా సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరిగిందన్న సత్యనారాయణ దీనివల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. పెరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం పెరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. సో ముఖ్యంగా మహిళలందరూ కూడా సిటీ బస్సెస్లో, సిటీ ఆర్డినరీ బస్సెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సెస్, మళ్ళీ ఎక్స్ప్రెస్ బస్సెస్లో ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. వాళ్ళు ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డిఎల్ కావచ్చు, వాళ్ళు ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు చూపించి వాళ్ళు ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా ఎన్నిసారైనా దిగి ఎక్కి ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సత్యనారాయణ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధృవీకరణ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందన్నారు. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు 0 టికెట్ ఇస్తామని వెల్లడించారు. 5 నుంచి 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా 0 టికెట్ ప్రింటింగ్ చేస్తామన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనిపై సమీక్షించి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తామని ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ ని అక్కడక్కడ ఉన్న స్థానిక నేతలతోని, స్థానిక ప్రతినిధులతో కలిసి మన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ స్కీమ్ ని లాంచ్ చేయబోతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు మేలు జరిగే నిర్ణయం మీ అందరి కోసం, మహిళలందరి కోసం కూడా ఒక మంచి స్కీము. మహిళలందరూ కూడా ఈ స్కీమ్ లో మనము ఫ్రీగా ట్రావెల్ చేసి వాళ్ళందరూ కూడా మనము వాళ్ళకు ఒక స్వయం శక్తిగా ఎదగాలడానికి ఒక మంచి స్కీము. సో అందరూ కూడా ఈ ఒక స్కీమ్ ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. అటు 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుండటంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఇక్కడ నుంచి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోతుండా ఇది ప్రభుత్వం ఇట్లా పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. పేదలు ఉంటారు, పేద ఆడవాళ్ళు, శాతగానులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫ్రీ అంటే మంచిగానే ఉంటుంది. మంచిగానే చేసినారు, మంచి ప్రభుత్వం మంచిగానే చేసింది, మాకు అంతే సంతోషం. మహిళలకి స్పెషల్గా ఏ పండగ వచ్చినా ఏది వచ్చినా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మాకు డబ్బులు ఉన్నాయా లేవనే ఆలోచనతో ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, ఏ దేవుని స్థలాలకి ఎక్కడికి వెళ్ళాలన్నా మన దగ్గర అమౌంట్ లేకపోయినా సరే మనకి రేవంత్ సార్ ఇప్పుడు ఈ పథకం పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మేము షాద్నగర్ నుంచి మహబూబ్నగర్కి రావాలంటే ఒకప్పుడు
ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మహిళలకు రేవంత్ అన్న వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తున్నది ఇది మాత్రం చాలా బాగుంది కానీ ఫ్రీ అనేది కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది బస్సులు కూడా ఫ్రీ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషం ఉంది కానీ రేవంత్ అన్నకు మాత్రం చాలా థాంక్స్ అండి తమ కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్కు మహిళలు కృతజ్ఞతలు చెప్తున్నారు ఇక నుంచి సౌకర్యవంతంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని చెప్తున్నారు